Good evening, all of you. Hirozu, nino pillalaku direct class cheptalsukuna. So LCM ane oka topic chepta, least common multiple. So adi cheppe mundu present corona anedi baaga vidrimistundi, dani gurinchi avagana koraku pillalu avagana koraku telisi untundi andarki. Okaveer teliyani vallu evarana unte dani avagana koraku corona gurinchi rendu vishayalu. కరోనా మ్యాక్సిమం దీని గురించి అందరూ తెలిసే ఉంటుంది. ఈ కరోనా వైరస్ అనేది విపరీతంగా వ్యాపించడం వలన చాలామంది చనిపోతున్నారు. అసలు ఈ కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అంటే చైనాలో పుట్టింది. ఓకే, చైనాలో పుట్టడం జరిగింది. చైనాలో ఇది ఎప్పుడు దీన్ని కనుగొన్నారంటే 1960లోనే కనుగొన్నారు. ఇది మనకి ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా. ఇంతకుముందు ఆల్రెడీ 1960లో అంటే దగ్గర 80 సంవత్సరాల క్రితమే దీన్ని కనుక్కోవడం జరిగింది. ఎలా అంటే ఎక్కడ అంటే వుహాన్ అనే నగరంలో, వుహాన్ అనే నగరంలో కనుక్కోవడం జరిగింది. ఇక ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో వాళ్ళకు టెస్టులు చేయడంగా ఈ కరోనా వైరస్ వలన చనిపోయింది. అసలు ఇంతకీ వైరస్ వలన చనిపోయింది అనే విషయం అయితే వాళ్ళు తెలిసింది, కానీ దానికి కరోనా అనే పేరు ఎందుకు పెట్టారంటే ఆ వ్యక్తులు ఆ వైరస్ని టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ వైరస్ ఏ విధంగా ఉందంటే అది కిరీటం ఆకృతిలో ఉందంట. కిరీటం ఆకృతిలో ఉందంట ఆ వైరస్. కిరీటం ఆకృతిలో ఉండడం వలన, కిరీటం అంటే లాటిన్ భాషలో మామూలుగా కరోనా క్రౌన్ అంటారు. కరోనా క్రౌన్, సో ఇది ఒక లాటిన్ పదం, లాటిన్ పదం. దీని మీనింగ్ ఏంటంటే కరోనా మీనింగ్ ఏంటంటే కిరీటం అన్నమాట. సో మనం ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి వాళ్ళిద్దరు వ్యక్తులు వాళ్ళ వైరస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అంట ఏమైందంటే వైరస్ అనేది కిరీటం ఆకృతిలో ఉండడం వల్ల దానికి కరోనా అనే పేరు పెట్టడం జరిగింది. కరోనా వైరస్. మరి కోవిడ్ అంటారు సార్, మనం ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కూడా అంటున్నాం. కోవిడ్ అని చెప్పేసి 19 అని చెప్పేసి అంటున్నాం. కోవిడ్ అంటే ఏంటంటే సిఓకో అంటే కరోనా అని, విఐ వై అంటే వైరస్ అని, డి అంటే డిసీజ్. ఇది కోవిడ్-19. సో దీని గురించి కనీసం మనకు కొంచెం అవగాహన ఉండలే. ఈ వైరస్ ఏ విధంగా వ్యాపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కరోనా వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాల్లో మనం చేతి ద్వారా ముట్టుకోవడం ద్వారా కానీ, లేదా ముక్కు ద్వారా గాలి విచ్చడం ద్వారా, కళ్ళ ద్వారా కానీ, నెక్స్ట్ నోటి ద్వారా కానీ, ఈ విధంగా మనకు కరోనా అనేది వ్యాపిస్తుంది. కాబట్టి దాని తగిన జాగ్రత్తలు, ఎల్లప్పుడూ మాస్క్ వాడండి, ఇంకా శానిటైజర్స్ వాడండి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది ఆ వ్యాధి అనేది ఏ విధంగా మన శరీరంపై ప్రభావితం చూపిస్తుంది అంటే, ముందు అది మన శ్వాస వ్యవస్థపై ప్రభావితం చూపిస్తుంది. లోపలికి వెళ్ళగానే, కరోనా వైరస్ లోపలికి వెళ్ళగానే ఏమవుతుందంటే, మన లోపల ప్రతి ఒక్క మనిషి యొక్క లోపల వ్యాధి నిరోధక వ్యవస్థ అని ఒకటి ఉంటుంది. ఆ వ్యాధి నిరోధక వ్యవస్థపై ముందు ప్రభావితం చూపిస్తుంది. ఈ కరోనా వైరస్ అనేది దానిపై ప్రభావం చూపించే ఏమిటంటే, వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది రోజు రోజుకి క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఆ విధంగా తగ్గుతూ 10-15 రోజులలో మనకు కరోనా లక్షణాలు ఈజీగా బయటపడతాయి. సో అందుకే ప్రతి ఒక్కరూ కొంచెం కరోనా గురించి జాగ్రత్త పడండి. బయటికి వెళ్ళే కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ప్రతి క్షణం మీ వెంట ఎట్లయితే మీకు నీడ ఉంటుందో, ప్రతి క్షణం కరోనా మీకు గుర్తుపెట్టుకుంటే కొంతలో కొంతైనా మీరు సేఫ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎల్సిఎం. ఈ ఎల్సిఎం అనేది 6th క్లాస్ 7th క్లాస్లో ఉంటుంది, మళ్ళీ 10th క్లాస్లో కూడా అది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఎందుకైనా మంచిది మనం నేర్చుకుంటే చాలా బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్స్ అంటే ఏంటి అంటే లీస్ట్, సి అంటే ఏంటి కామన్, ఎం అంటే మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్, తెలుగులో అయితే కనిష్ట సామాన్య గుణిజం, దీన్నే క సా గు అని కూడా అంటారు. కసాదు. సో తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం దాదాపుగా అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం, 2 and 3, దీనికి సంబంధించిన ఎల్సిఎం ఎట్లా కనుక్కుంటారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 యొక్క మల్టిపుల్స్ అంటే మన తెలిసే ఉంటుంది, 2 1 2 2 2 4 2 3 6 4 8 2 5 10 2 6 12 ఇలా రాసుకుంటా పోతే మనం
త్రీ యొక్క మల్టిపుల్స్ ఏంటి? 3 × 3 3 × 6 3 × 9 3 × 4 12 5 × 15 3 × 6 18. ఓకే, ఇది 2 యొక్క మల్టిపుల్, ఈ 3 యొక్క మల్టిపుల్స్. ఇందులో కామన్గా ఏమి ఉన్నాయి అంటే అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. కామన్గా ఏమున్నాయి అంటే ఇక్కడ 6 కామన్ అండ్ 12 కామన్ కామన్ ఉన్నాయి. అంటే 6 అండ్ 12 అనేది కామన్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిలో లీస్ట్ ఏది అంటే చిన్నది, లీస్ట్ అంటే చిన్నది 6. సో ఇది చిన్నదిను కామన్గా ఉన్నది ప్లస్ మల్టిపుల్ రెండింటికి. కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అంటే 6 అన్నమాట. ఓకేనా? ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఏముందంటే 6 ఉంది, 12 ఉంది. కానీ లీస్ట్ అంటే చిన్నది, చిన్నది ఏంటిది? 6 చిన్నదా, 12 చిన్నదా అంటే 6. సో 6 ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్. అలాగే ఇంకోటి చూద్దాం, 4 5. దీనికి సంబంధించింది అంటే 4 అంటే 4 × 4 4 × 8 4 × 12 4 × 4 = 16 4 × 5 = 20. నెక్స్ట్ 4 × 6 = 24 28 32 36 40. 5 సంబంధించి 5 10 15 20, ఇవన్నీ ఏంటి? మల్టిపుల్స్. 25 30 35 40. ఓకే, చూద్దాం 4 యొక్క 5 యొక్క మల్టిపుల్స్ రాసేస్తాను. ఇప్పుడు మల్టిపుల్ అయిపోయింది, నెక్స్ట్ కామన్గా ఉన్నాయేంటి చూడండి. ఇందులో కామన్ ఏముందంటే 20 ఈజ్ ద కామన్ అండ్ 40 ఈజ్ ది కామన్. సో 20 and 40 ఈజ్ ద కామన్. ఇందులో కామన్ అండ్ మల్టిపుల్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు లీస్ట్ ఏది? 20 ఈజ్ ద లీస్ట్. సో 4 5 ఎల్సిఎం ఏంటంటే ఏంటి? 20. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ 20. ఇప్పుడు 3. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇట్లా ప్రతిసారి చేయడం అంటే కష్టం. ఇప్పుడు చిన్నవి కాబట్టి మనం చేయొచ్చు, కానీ పెద్ద పెద్ద నెంబర్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 24 and 30, దీనికి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనుకోనంటే 24కి సంబంధించి మల్టిపుల్స్ రావాలంటే 24 30కి సంబంధించి మల్టిపుల్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా వేయడం కన్నా. దాన్ని ఒక షార్ట్కట్ మెథడ్లా కనుక్కోవడం జరిగింది, 24 30. సో ఇక్కడ మనం ఒక ప్రైమ్ నెంబర్స్ తీసుకొని వీటిని డివైడ్ చేయాలి. డివిజన్ చేస్తే అప్పుడు మనకు సింపుల్గా ఎల్సిఎం వస్తుంది. ప్రైమ్ నెంబర్ ఫస్ట్, మనకు తెలిసిన ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. 2 1 2, 2 2 4, అంటే 2 × 12 అంటే 24. 2 1 2, ఇక్కడ 2 పడితే ఇంకెంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఈ 0 ఇక్కడ తీసుకుంటే 10 వస్తుంది. 2 5 10. నెక్స్ట్ ఈ రెండు ఒకే నెంబర్తో క్యాన్సిల్ కావాలంటే మనకు తెలిసిన రెండో ప్రైమ్ నెంబర్ 3. 3 4 12, 3 5 15. ఈ రెండు ఒక నెంబర్తో క్యాన్సిల్ కావు, ఇది రెండుతో క్యాన్సిల్ అయితే 5 క్యాన్సిల్. సో రెండు క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి దీన్ని ఇక్కడికి క్లోజ్ చేయండి. సో 2 × 3 × 4 × 5, 2 3 = 6, 6 4 = 24, 24 5 = 120. ఓకే, లేదా సింపుల్గా అంటే 5 2 = 10, 3 4 = 12, 12 10 = 120. సో ఇట్లా మనం చేసుకోవచ్చు, మనం ఇలా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, 2 ఉంటే ఇట్లా ఉంటుంది, 12 16 48. దీనికి సంబంధించిన ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలని చూద్దాం. 2 తీసుకోండి, 2 6 2 8 2 2 4, 2 4 8. నెక్స్ట్ 2 3 2 4 2 1 2 2 2 4. నెక్స్ట్ 2, ఇది పోదు కదా, 2 3 పోదు కాబట్టి 3 ఎట్లా వేసుకోండి? 2 2 4, 2 6, మళ్ళీ 2, ఇది పోతుందా? పోదు. ఇది ఎట్లా రాసుకోండి? 2 1 2, 2 3 ఇప్పుడు 2 ఉన్నాయి కదా, సో ఇది 3తో పోతాయి. 3 1 3, 1 1, 3 1 3. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయండి, 2 × 2 × 2 × 2 × 3, 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16, 16 3 = 48, 48 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే, ఈ విధంగా కనుక్కుంటారు. మనం ఏం లేదు, సింపుల్గా ఇది షార్ట్కట్ మెథడ్ అనమాట ఎల్సిఎం కనుక్కోవడానికి. అదో జస్ట్ ప్రాసెస్, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనడానికి మీనింగ్ అవ్వడానికి వరకు అట్లా చేశాను. ప్రతిసారి అట్లా చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి షార్ట్కట్లో ఇట్లా చేశాను అనమాట. ఇట్లా ఎన్ని నెంబర్లైనా మనకు ఎల్సిఎం అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు చేయాలంటే అది కనీసం 2 క్యాన్సిల్ అయ్యే విధంగా చూసుకోవాలి.
అట్లా కనీసం రెండు క్యాన్సర్ ఎన్ని క్యాన్సర్ అయితే అంటే కనీసం రెండు క్యాన్సర్ అయితే వరకు చూసుకోవాలి. ఇంకా క్యాన్సర్ కానప్పుడు ఆడ వరకు క్లోజ్ చేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్.